దివంగత వైఎస్ఆర్ కుటుంబంలో వారసత్వ పోరు రచ్చకెక్కింది. జూలై 8న పోటాపోటీగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు జరపబోతున్నారు. అయితే షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో వైఎస్ జయంతి అక్కడ ఉత్సవాలు జరపబోతున్నారు. విజయవాడ సభకు రావాలని కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు పంపించింది షర్మిల. వైఎస్ జయంతి రోజు పులివెందుల్లోనే జగన్ ఇడుపుల పాయ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక జయంతి వేడుకలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఏపీ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సజ్జల కూడా పిలుపునిచ్చారు. సో ఏమైనా కూడా గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, వైసీపీ పార్టీ నుంచి ఎప్పుడైతే షర్మిల బయటికి వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరిట ఒక పార్టీ ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కూడా జగన్ షర్మిల మధ్య చాలా విభేదాలు బయటపడుతున్నాయి. ఆస్తుల సంబంధించిన విభేదాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పంపకాల విషయంలో కూడా ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏకంగా తండ్రి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాల విషయంలో కూడా ఈ యొక్క పోరు రచ్చకెక్కిందని చెప్పాలి. 75వ జయంతి వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి వేర్వేరుగా నిర్వర్తిస్తున్నారు. గతంలో కనీసం ఇడుపులపాయ వద్ద వైఎస్ అక్కడ ఘాట్ వద్ద కూడా షర్మిల నివాళులర్పించేది, కానీ ఈసారి అది కూడా లేకపోవచ్చు అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ పులివెందుల నిడుపులపాయ వద్దే వైఎస్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించే అవకాశం ఉంది, కానీ షర్మిల మాత్రం విజయవాడలో ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు రూపొందిస్తోంది. జయంతికి సంబంధించి అక్కడ వేడుకలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తనకి కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులకు కూడా ఆహ్వానం అందించింది. సో ఇటీవల తెలంగాణ కూడా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరత్ర మంత్రులను కూడా కలిసి ఆహ్వానం ఇచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద వైఎస్ కుటుంబంలో ఇద్దరి మధ్య అన్నాచెల్లెల మధ్య పోరు రచ్చకెక్కింది మరోసారి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, సో ఇద్దరి మధ్య పోరు కొంతకాలంగా నడుస్తున్నది, పొలిటికల్గా కావచ్చు, ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, ఏకంగా తండ్రి జయంతి వేడుకల విభేదం కూడా ఇద్దరి మధ్య పోరు జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా చూడాలి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పేటెంట్ మాదే అంటూ అటు జగన్ గాని ఇటు షర్మిల గాని ఇద్దరు కూడా పోటాపోటీగా ఫైట్ చేస్తున్నారు. 2019లో గెలిచిన తర్వాత గానీ, తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సందర్భం కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి సొంతం అని చెప్తూ ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేడరే వైసీపీకి వెళ్ళిందని కూడా అవి చెప్తున్న నేపథ్యం, రేపు ఎల్లుండి సోమవారం జరగబోతున్నటువంటి వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాన్ని ఇద్దరు కూడా అటు జగన్ ఇటు షర్మిల పోటాపోటీగా నిర్వహించడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే షర్మిల జాతీయ స్థాయి నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిశారు, మల్లికార్జున్ ఖర్గేని కలిశారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, వీళ్ళందరినీ కలిసి ఏపీలో జరగబోతున్నటువంటి రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథులుగా రావాలని ఇప్పటికే కోరారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో, విజయవాడలోని సీసీ కన్వెన్షన్ సెంటర్ లో ఎల్లుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం వైసీపీ కూడా వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలందరూ కూడా సమాచారం పంపించారు. ఊరు వాడ అంతా కూడా వైఎస్ విగ్రహాలకి నివాళులర్పించి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ రోజు పులివెందులు వెళుతున్నారు. 3 రోజుల పాటు పులివెందులు ఉంటారు. ఎల్లుండి ఉదయం 8వ తేదీన ఇరుపులపాయలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఆయన కూడా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తమ వారసత్వం తమదే అంటూ ఇద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రజలైతే ఎవరి వైపు ఉంటారనేది తేలే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరు అయితే ఇది రెండు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల, వైసీపీ తరఫున జగన్ ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ వస్తారా లేకపోతే ఎవరెవరు వస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరికీ ఆహ్వానాలు అయితే గతంలో ఇటువంటి వేడుకలు జరిగినప్పుడు కూడా ఇద్దరు కలిసి వారు అక్కడ మాట్లాడకపోయినా ఎడపోకం పెడముఖంగా ఉన్నప్పటికీ వైసీపీ ఘాట్ వద్ద ఇడుపులపై వద్దనే నివాళులర్పించేవారు. అక్కడ కాసేపు కూర్చుండి వారంతా కూడా ఆ తల్లి అంత కుటుంబం మొత్తం కూడా కూర్చుని కొంత నివాళులర్పించేవారు. సో ఈసారి ఆ ప్రక్రియ ఉంటుందనుకోవచ్చా? షర్మిల అంటే ఉదయమే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కాబట్టి షర్మిల ఒకవేళ నిర్మలబాయి వెళ్ళి నివాళులర్పించి ఇక్కడికి విజయవాడకు వస్తారా లేకపోతే లేక ఇక్కడే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆమె పాల్గొంటారని దానిపైన ఇంకా ఆ పార్టీ స్పష్టత లేదు. జగన్ అయితే ఇడుపులపాయలో ఉంటారు, అక్కడ నివాళులర్పిస్తారు. ఇద్దరు అన్నాచల్ ఎదురుపడే అవకాశం లేదైతే అది ఇంకా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే షర్మిల ఇంకా ఆమె షెడ్యూల్ ఖరారు కాలేదు. ఉదయాన్నే వెళ్ళి అక్కడ ఇడుపులపాయలు నివాళులు అర్పించి డైరెక్ట్ నేరుగా విజయవాడ వస్తారని ఇంకా స్పష్టత
రాలేదు కాబట్టి ఒకవేళ వస్తే కనుక ఇద్దరు గతంలో ఏ విధంగా అయితే ఎడమోకం బెడమోకం ఉన్నా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఒక అరగంట గ్యాప్ లో ఫస్ట్ ఒకళ్ళు వచ్చి నివాళులు అర్పించిన తర్వాత మరి తర్వాత జగన్ వచ్చి నివాళులు అర్పించే అవకాశం కనబడింది. ఎదురెదురుగా పడే అవకాశం అయితే లేదు. మరోవైపు ఇక్కడ విజయమ్మ పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పుడు విజయమ్మ జగన్ వైపు వెళ్తారా, షర్మిల వైపు వస్తారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరుగుతుంది. విజయమ్మ షర్మిల ఈ మీటింగ్ కి జయంతి వేడుకలో విజయమ్మ కూడా పాల్గొంటారని ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు వైసీపీ మాత్రం విజయమ్మ విడుపులపైకే వస్తారని కూడా అక్కడ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు విజయమ్మ ఎటువైపు కూతురు వైపు నిలబడతారా, కుమారుడు వైపు నిలబడతారా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఆల్రెడీ ఎన్నికల ముందు మనం చూశాము షర్మిలాని గెలిపించండి అంటూ వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి ఒక వీడియో పంపిన నేపథ్యం చూసి అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ వ్యతిరేకంగా విజయమ్మ షర్మిలాని గెలిపించాలని కోరిన నేపథ్యం కూడా చూశాం కాబట్టి ఇప్పుడు షర్మిల తన కూతురు వైపు నిలబడి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలో పాల్గొంటారు, లేకపోతే కుమారుడు వైపు నిలబడి అక్కడ జయంతి వేడుకలో పాల్గొంటారని చూడాల్సిన అవసరం అయితే. షర్మిల నిర్వహించేటువంటి జయంతి వేడుకలకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి ఇతర మంత్రులకు కూడా ఆహ్వానం అందించింది. సో అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎవరెవరు రాబోతున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? అంటే ఆహ్వానాలు అయితే జాతీయ స్థాయి రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. స్వయంగా షర్మిల వెళ్ళి ఆహ్వానం పంపారు కాబట్టి అంటే ఇక్కడ వ్యూహాత్మక జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, స్ట్రెంథనింగ్ చేయడం, జాతీయ నాయకులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనేది షర్మిల వ్యూహంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డిని ఉపయోగించి జయంతి వేడుకను ఉపయోగించుకుని జాతీయ నాయకులు తీసుకొచ్చి మరింత స్ట్రెంథనింగ్ చేయాలి, రాబోయే ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలనేది షర్మిల వ్యూహంగా కనబడుతుంది. అందుకే జాతీయ స్థాయి నాయకులు పిలిపించి ఆహ్వానాలు అయితే అందించారు. ఇంకా ఎవరెవరు వస్తారన్న దానిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి ఎవరెవరు వస్తున్నారో దానిపై కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసి లిస్టు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్ రైట్ రాజేష్, ఇక దివంగత వైఎస్ఆర్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడుతున్నాయి. ఇద్దరు వేర్వేరుగా ఈ వేడుకలు జరుపుతున్నారు. షర్మిల విజయవాడలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దల్ని కూడా కొంత ఆహ్వానించారు తెలుస్తోంది. విజయవాడలో వేడుకలు జరపబోతోంది. ఇక జగన్ పులివెందుల్లోనే ఈ వేడుకలు జరిపే అవకాశం కనబడుతోంది. ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కడప జిల్లాలోనే జగన్ పర్యటన ఉండబోతోంది. ఇందులో భాగంగానే ఇడుపులపాయ వద్ద వైసీపీ ఘాట్ వద్ద నివాళులర్పించబోతున్నారు. దాదాపుగా ఇద్దరు కూడా వేర్వేరు సమయాల్లోనే అడిగి వచ్చి నివాళులర్పించే అవకాశం కనబడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులకు ఇప్పటికే వైసీపీ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. జయంతి వేడుకలు జరపాలంటగా కూడా పిలిపించే ప్రయత్నం కనబడింది. సో ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా ఇద్దరు మధ్య విభేదాలు బయటపడడంతో వైసీపీ అభిమానులు మరొక ఆందోళన కూడా మొదలైంది.